సబ్బా షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యంలో నుంచి వెళ్లే ముందు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పదలుచుకున్నాను. నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన న్యూటన్ సైంటిస్ట్ గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఆయన బయోగ్రఫీలో ఆయన రాసుకున్న సంగతి ఏంటనగా, నేను అనుదినము దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథము ధ్యానించాను. ఎన్ని వందరమాలు చదివానో నాకు తెలియదు. నేను అంతగా దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం ధ్యానించాను కాబట్టి ఈ యొక్క లాను, ఈ న్యూటన్ లా ఆయన పేరునే అది వచ్చింది కదా, దాన్ని బట్టి ఆయనకు మరి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాబట్టి ఇది ఎంత శ్రేష్టమైన గ్రంథమని ఎలా ఆయన చెప్పగలిగాడంటే, అతి శ్రేష్ఠుడైన భక్తుడైన దానియేలు గారు మరి ఈ దినము వరకు కూడా దానియేలు గారి పేరు ప్రపంచంలో మారుమోగుతుందంటే దేని బట్టి అనగా, ఆయన పరలోకపు తండ్రికి బహు ప్రియుడుగా ఉన్నాడు. ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడని దానియేలు గ్రంథం 6:3 సెలవిచ్చి రాయబడింది సుమా. అయితే ఇది మనం వాగ్దానము చూసుకుందాము. దానియేలు గ్రంథము 7:14. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. ఇది దర్శన గ్రంథం అని కూడా దీనికి పేరు. దానియేలు గ్రంథానికి అనేక దర్శనాలు చూసిన దానియేలు గారు చెప్తున్నారు. సో ఆయన ఏ విధంగా అంత శ్రేష్టమైన జ్ఞానం పొందుకున్నాడు, తన ఘటమును పవిత్రంగా కాపాడుకున్నాడు, తన అడుగులలో, తన చూపులలో, తన తలంపులలో, మరియు తను తినే ఆహార పదార్థాలలో, తను సేవించే మరి ద్రాక్షారసం విషయంలో ప్రతి విషయంలో ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దినమునకు 3 ప్రార్థన చేస్తూ 4 యొక్క కాలములలో ఆయన ప్రధానమంత్రిగా ఆయన వర్ధిల్లాడు. కాబట్టి పరలోకపు దర్శనాలు పొందుకున్న ఆయన రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదని ఆయన దర్శనంలో చూసి ఈ దినం వరకు మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధులారా. కాబట్టి ఆయన శాశ్వతమైన రాజ్యమును మనం పొందుకోవాలంటే దానియేలు గారి యొక్క శ్రేష్టమైన అతి శ్రేష్టమైన బుద్ధి మనం పొందుకున్నట్లుగా మరి ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా, మనం ఆయన యొక్క అడుగుజాడలో అనేకలైన భక్తుల యొక్క అడుగుజాడలో మనం నడవలసిన వారం విన్నాము. ఆ భక్తుల యొక్క అడుగుజాడలు నడిచినప్పుడు ఆ పరలోకమును ఆ పొందుకునబోయే ఆ నిత్య రాజ్యము కొరకు, ఎందుకనగా అది ఎన్నడూ లయం కాదు. ఆయన రాజ్యం ఎన్నడూ లయం కాదు, అది ఎప్పుడు ఎల్లకాలము తరతరాలు యుగయుగాలు ఉండేది. సో దాని గురించే కదా మన విశ్వాసము, మన విశ్వాస యాత్ర, మన ప్రయాణము, మన ప్రయాసంత. కాబట్టి అది మనం పొందుకున్నట్లుగా మనము ఆయనకు బహు ప్రియుడుగా ప్రియురాలుగా ఉండండి పరిశుద్ధులారా. అతి శ్రేష్టమైన బుద్ధి పొందుకోనండి. మరి నువ్వు దీవించబడతావు, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ తోబుట్టులు, నీ వంశము ఆశీర్వదించబడతారు. ఆ నిత్య రాజ్యమును, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, శ్రేష్ఠుడైన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన మీకు బహుప్రియుడైన దానియేలు గారి ద్వారా నాయన ఆ యొక్క రాజ్యము శాశ్వతమైనది, నిత్యమైనదని మాకు రాయించి పెట్టిన ఆ శ్రేష్టమైన వాగ్దానం బట్టి మేము కూడా అట్టి శ్రేష్టమైన రాజ్యమును మేము ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా మీ కృప మాకు విశ్రమించేసి మహిమ పొందుకున్నామని నజరేయుడైన యేషువనసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.